ఏలూరులో ఏర్పాటు చేసిన 4 అన్నా క్యాంటీన్లను స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ప్రతి క్యాంటీన్లోనూ స్థానికులతో ముచ్చటించి క్యాంటీన్లు ఏర్పాట్లపై వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. వారితో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆహార పదార్థాల క్వాలిటీ ఎలా ఉందో ఎమ్మెల్యే ఆరా తీశారు. ఈ సందర్భంగా తన ఒక నెల జీతం 125,000 రూపాయలను అన్నా క్యాంటీన్కు విరాళంగా ఎమ్మెల్యే ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ కార్పొరేటర్లు, జనసేన నేతలు పాల్గొన్నారు. మరోవైపు అన్నా క్యాంటీన్ ఏర్పాట్ల పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఉపాధి నిమిత్తం పనులకు వెళ్లేవారికి ఈ అన్నా క్యాంటీన్ వరం లాంటిదని వారు అభిప్రాయపడ్డారు. కృష్ణ ఎలాగైనా పెట్టించే నువ్వు నేను చెప్తాను గారు కొంచెం వెనక కొంచెం వెనక వెళ్ళేద్దాం ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా హామీలన్నీ నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. ఆ 100లో ఏలూరు నియోజకవర్గంలో మరి ఏలూరు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఏలూరులో 4 అన్నా క్యాంటీన్లు ఈ రోజునే తెరవబడినాయి. ప్రతి క్యాంటీన్లో కూడా 350 మంది టిఫిను, 350 మంది భోజనం పొద్దున్న సాయంత్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఖ్యని కార్పొరేషన్ అవ్వడం వల్ల 100 నుంచి 150 వరకు పెంచమని కమిషనర్ గారిని అడిగాం. భవిష్యత్తులో అది కూడా పెంచడం జరుగుద్ది. ఎందుకంటే ఎక్కువ మంది పేదలు ఇక్కడికి పని మీద జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తారు కాబట్టి అనేక మంది పేదలు కూడా ఇక్కడ కార్పొరేషన్లో జీవనం సాగిస్తున్నారు. ఉపాధి పనులు లేకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏదైతే ఈ అన్నా క్యాంటీన్లు ఉపయోగించుకుంటారన్న ఉద్దేశంతోనే 4 క్యాంటీన్లు కూడా ఇమీడియట్ తెరవడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఒక మాట ప్రకారం పేదల ప్రభుత్వం, పేదల పక్షపాతి ఈ ప్రభుత్వం అని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పారో, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్లు అన్నింటిని కూడా నిరుపయోగం చేసి చాలా క్యాంటీన్లు ధ్వంసం కూడా చేయడం జరిగింది. మరి అన్నింటిని కూడా పునరుద్ధరిస్తూ మరి కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందనేది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అలాగే మరి అత్యంత వ్యత్యాసంతో కూడుకున్న, ఏదో వ్యయంతో కూడుకున్న ఈ కార్యక్రమంలో అనేక మంది దాతలు ఇస్తుంటే వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. అందులో భాగంగానే మరి నేను ఈ రోజున నా మొదటి శాలరీ 125,000 రూపాయలని కూడా మరి అన్నా క్యాంటీన్ ఇవ్వడం జరిగింది. అలాగే 3 దాతలు 5,000 రూపాయలు చెప్పిన 3 దాతలు కూడా ఇవ్వడం జరిగింది. ఒక స్ఫూర్తిని నింపాలనే ఉద్దేశంతో నేను నా మొదటి నెల జీతాన్ని ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఎవరైతే అన్నా క్యాంటీన్లో ధనికుడు తినొచ్చు, పేదవాడు తినొచ్చు, ఎవరైతే వెచ్చించగలరో 100 రూపాయల నుంచి 200 లేకపోతే 500 వెచ్చించగలరో వాళ్ళు తిన్నప్పటికీ కూడా వాళ్ళు అన్నా క్యాంటీన్ తరఫున డొనేషన్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పేద ప్రజానీకానికి ఉపయోగపడాలి కాబట్టి దాతృత్వాన్ని చాటుకోవాల్సిన సమయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది. సంపన్నులు ఎంతో కొంత వెచ్చిస్తేనే సమాజ సేవ కోసం రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. ఆ అభివృద్ధి చెందులో భాగంగా మళ్ళీ వాళ్ళకి ఆదాయ మార్గాలు వాళ్ళ వ్యాపారం ద్వారా వాళ్ళకే వస్తాయి. వాళ్ళకి కూడా తెలుసు అభివృద్ధి ఉందంటే వ్యాపారం ఉంటుంది. ప్రతి వ్యాపారస్తుడు కూడా మరి అభివృద్ధి దిశగా చేయడానికి వాళ్ళకి వచ్చిన దాంట్లో కొంత దాన్ని సమాజ సేవకు ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భంగా ఆ స్ఫూర్తి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నింపారో ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరు కూడా సమాజ సేవకు ముందడుగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టిఫిన్ బాగుందన్నా, చట్నీ బాగుంది, అన్నీ బాగున్నాయి. డబ్బులు ఏం తీసుకోలేదన్నా, డబ్బులు ఏం తీసుకోలేదు, ఇయ్యాలా అది. చాలా బాగుందండి, టిఫిన్ బాగుంది, మెయింటైన్ కూడా బాగుంది. ఇక్కడ ఇప్పుడు చాలా బాగుందండి, సంతోషంగా ఉంది అందరికీ. 5 సంవత్సరాలు ఎత్తేసారు కదండి, అందుకే ఆ ప్రభుత్వం ఎత్తేసారు, ఈ ప్రభుత్వం పెట్టారు.
బాగానే ఉన్నాయి. పూరి ఇడ్లీ అన్నీ బాగానే ఉన్నాయి. చట్నీ కూడా బాగుంది. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా పేదల పక్షాన ఉంటారన్నది అందరూ చూశారు. కూడు గూడ నేడా అనే నినాదంతో మరి ఎన్టీఆర్ గారు ఈ పార్టీని పెట్టిన కాడి నుంచి కూడా అదే జయంతో పనిచేస్తుంటే, మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అలాగే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి పేదల కడుపు తీపిని కూడా ఆయన అర్థం చేసుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారి పాలన అలాంటిది. అలాగే మరి టిట్కోయిలు కూడా పూర్తి చేసి రాష్ట్రాన్ని మళ్ళీ పేదలందరూ కూడా సంపన్నులు చేయటానికి చేసిన ఈ ప్రయత్నంలో మొదటి దశగా ఈరోజు అన్నా క్యాంటీన్లన్నీ ఓపెన్ అయ్యి పేదలకి అద్భుతమైన అల్పాహారాన్ని కానీ భోజనాన్ని కానీ 5 రూపాయలకి ఇస్తున్నారంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా నీరాజనాలు పలుకుతున్నారు. అలాంటి ప్రభుత్వానికి మేమందరం అనుకుంటాం. మరి బడేటి ముందుగా ఈ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసినందుకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్లు అనేవి మూసివేయడం జరిగింది జగన్ రెడ్డి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నీ ఓపెన్ చేయడం జరిగిందండి. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అన్నా క్యాంటీన్లు అన్నీ ఓపెన్ చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం వల్ల పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇంట్లో కనీసం పూట కూడా గడవని వాళ్ళకి కూడా వాళ్ళకి 3 పూట్ల కడుపు నిండా తినే అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఈ 5 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడి మేము ఉండదు. 5 రూపాయలు పోయిన అన్నా క్యాంటీన్ వచ్చేదోట మాకు తృప్తిగా కడుపు నిండుతుంది. అయితే 5 రూపాయలకు టిఫిన్ కూడా పెడుతున్నారు. అంతా శుభ్రంగా ఉంటుంది. ఇక అయినా కాదు, మన జగన్ వచ్చాక మనకి ఏమి లేదు. ఇది మన అన్న మన చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాకు అన్నా క్యాంటీను భోజనం శుభ్రంగా పెడుతున్నారు. అన్ని క్వాలిటీ బాగుంది. ఈరోజు మరి తంగిలమూడిలో అన్నా క్యాంటీన్ మరి బడేటి చండీ రామారావు బుజ్జిగా అన్ని చేతుల మీద మరి ఓపెన్ చేయగలిగింది. రాష్ట్రం మీద నేను 15 రోజున తెలుగుదేశం ప్రభుత్వం మరి ముఖ్య అధినేత చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి ఈరోజు అన్నా క్యాంటీన్లు అన్నీ మళ్ళీ పునఃప్రారంభమైనాయి. మరి ఈరోజు టిఫిన్ చేసాము అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే. మరి అత్యద్భుతమైన మరి టిఫిన్ మరి అందించడం జరుగుతుంది ఈ తెలుగుదేశం ప్రభుత్వం. మరి 5 రూపాయలకి టీ కూడా రాని ఈ రోజుల్లో మరి టిఫిను మరి కడుపు నిండా మరి ఒక సగటు మనిషి కడుపు నిండా తినే టిఫిను మరి భోజనం రాత్రికి మళ్ళీ భోజనం అందిస్తున్నారంటే మరి ప్రభుత్వం మరి చెప్పుకోదగ్గ రీతిగా మరి పేదలకు సహాయం చేస్తుందని మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ మేము తిన్న మాతో పాటు తిన్న పేద ప్రజలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో మరి 4 అన్నా క్యాంటీన్లు కూడా ఈ రోజున గౌరవ శాసనసభ్యులు బడేటి సంటి గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, మేయర్ గారు అందరం కలిసి ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని పేద ప్రజలకి అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు అన్నా క్యాంటీన్లు నడిచినాయి. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం నాయకుల మీద దేశంతో పేదల పొట్టలు కొట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అన్నా క్యాంటీన్లు బంద్ చేశారు. మరలా కూటమి రాగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని ఏదైతే కూటమి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మరి ఈ రోజున ఏలూరులో ఉన్నటువంటి 4 క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది.